ఏజెన్సీలను రద్దు చేసి నేరుగా మార్కెట్ కమిటీ నుండి వేతనాలు చెల్లించాలని సిఏటియు నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో సిఏటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు రంజిత్ మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ సెక్యూరిటీ గార్డ్స్లకు 21 జీవోను గెజెట్ చేసి అమలు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా మార్కెట్ యార్డ్లోని పనిచేస్తున్న వారికి ఏజెన్సీలు పిఎఫ్ ఈఎస్ఐ చెల్లించడం లేదని వాపోయారు. దీనివల్ల కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు అందటం లేదన్నారు. వెంటనే ఏజెన్సీల ద్వారా కాకుండా నేరుగా మార్కెట్ కమిటీ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కనీస వేతనాలు జీవో 21 ప్రకారం దానిని గెజెట్ చేసి అమలు చేయాలని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో రమేష్, వెంకటస్వామి, యూనియన్ అధ్యక్షులు, కోశాధికారి సభ్యులు పాల్గొన్నారు. ఈ సెక్యూరిటీ గార్డ్ ఇచ్చేట మొత్తం కూడా ఇలా ఏజెన్సీలకు అప్పచెప్పడం జరిగింది. సదరు ఏజెన్సీలు సెక్యూరిటీ గార్డులకు కనీసం ఈ రోజు ప్రభుత్వం కల్పించినటువంటి ఈపీఎఫ్ గాని ఈఎస్ఐ గాని పూర్తిగా సక్రమంగా చేయకుండా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ ఏజెన్సీలు మాకు అవసరం లేదు, మాకు డైరెక్ట్ గా వ్యవసాయ మార్కెట్ నుంచే మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి, ఏదైతే ప్రభుత్వం జీవో నెంబర్ 21 తీసుకొచ్చిందో దాన్ని గెజెట్ చేసి దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డులకి కనీసం ఏదైనా ప్రమాదం జరిగితే కూడా పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఆ రాష్ట ప్రభుత్వం కనీసం సాధారణ మరణం అయితే 2 లక్షలు, ప్రమాదకరంగా జరిగితే 5 లక్షల రూపాయలు ఈ రోజు ఆ రాష్ట ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట ప్రభుత్వం కూడా ఏపీలో ఇస్తున్నట్టుగానే ఇక్కడ రాష్ట ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు సెక్యూరిటీ గార్డులకు కూడా రక్షణ కల్పించాలి అని చెప్పి కోరుతూనే ఇప్పటికే రాష్ట ప్రభుత్వం స్పందించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో రాష్ట వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించడం అనేది కావున సెక్యూరిటీ గార్డులకు ఉండేటువంటి అర్హతలను వాళ్లకు కల్పించినటువంటి వసతులు ప్రభుత్వం అందులో విఫలమైంది. కాబట్టి ఇక ముందైనా కూడా కనీస అవసరం తీర్చేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.